అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వినాయక చవితి రోజు మనం తెచ్చుకునే ఆ విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉండాలి? తొండం ఎటువైపు తిరుగున్న విఘ్నేశ్వరుని మనం తెచ్చుకోవాలి? ఇలాంటి సందేహాలు ఉన్న విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాము. భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున 4వ రోజు వచ్చే వినాయక చవితిని గణేష చతుర్థి అని కూడా అంటారండి. వినాయక చవితి వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఒప్పికన బట్టి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా వాళ్ళు చేసే విధానాన్ని బట్టి వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటారు. అలా పెట్టి పూజ చేసుకున్న తర్వాత చివరి రోజున నిమజ్జనం కూడా చేస్తారు కదా. ఈ వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో గణేశుడికి సంబంధించిన విగ్రహాలు చాలా దొరుకుతాయండి. అక్కడికి వెళ్ళగానే మనం ఎటువంటి విగ్రహం తీసుకోవాలి, ఎలాంటి విగ్రహం తీసుకోవాలని చాలా సందేహాలు వస్తాయి కదా. ఈ వినాయక చవితి నాడు ఎటువంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలనే మాటకు వస్తే కూర్చున్న విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలండి. అలాంటి విగ్రహాన్ని మనం ఈ వినాయక చవితి రోజు పూజించుకుంటే ఇంట్లో దుబరా ఖర్చులు ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా తగ్గిపోయి ఆర్థికంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకని నిలబడి ఉన్న విగ్రహాన్ని కాకుండా కూర్చున్న విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏ దిక్కులో పెట్టి పూజించాలనే మాటకు వస్తే ఈ వినాయక చవితి నాడు కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజించడం చాలా మంచిదని మన పెద్దలు చెప్తున్నారండి. అలాంటి విగ్రహాన్ని మనం తూర్పు దిక్కును పెట్టి మనం పూజించుకోవాలి. కుడివైపు అంటే ఆయన కుడి చేతి వైపు తొండం తిరిగి ఉండాలండి. మనం ఎదురుగా కూర్చొని చూస్తున్నాం అనుకోండి, మనకి ఎడం చేతి వైపు తొండం తిరిగినట్టుగా మనకు కనిపించాలి. ఆయనకు మాత్రం ఆ కుడి చేతి వైపు తొండం తిరిగి ఉండాలన్నమాట. ఇలా ఉన్న గణపతిని ఐశ్వర్య గణపతి అని అంటారు. ఇలాంటి విగ్రహాన్ని వినాయక చవితి రోజు పూజలో పెట్టి పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, మరి ఎడం వైపు తొండం ఉన్న వినాయకుడిని ఎందుకు పూజించకూడదు అనే విషయానికి వస్తే, ఎడంవైపు తొండం ఉన్న గణేశుడు మోక్ష గణపతి అవుతాడండి. ఆయన్ని కూడా మనం పూజించుకోవచ్చు. వినాయక చవితి రోజు ఎడమవైపు ఉన్న వినాయకుడిని పూజించిన వారికి వారు చనిపోయిన తర్వాత వారికి మోక్షం కలిగేలా ఆ దేవుడు ప్రసాదిస్తాడండి. ప్రస్తుత రోజుల్లో డబ్బు అవసరం చాలామందికి ఉంటుంది కాబట్టి ఐశ్వర్య గణపతిని చాలామంది పూజించే వాళ్ళు ఉంటారు. అంటే కుడివైపు తొండం తిరుగున్న వినాయకుడిని పూజించితే ఐశ్వర్యం లభిస్తుంది. కానీ మోక్షం మాత్రమే కావాలనుకునే వాళ్ళు ఎడమవైపు తొండం తిరుగున్న వినాయకుడిని పూజించుకోవచ్చండి. మీరు కుడివైపు ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవాలా లేదా ఎడమవైపు తొండం తిరుగున్న విగ్రహాన్ని తెచ్చుకోవాలా అనేది నిర్ణయించుకొని ఆ వినాయకుడితో పాటు ఆయన వాహనమైన ఎలుక మోదకాలు తింటున్నట్టుగా ఉండే విగ్రహాన్ని తీసుకుంటే చాలా మంచిదండి. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను తెచ్చుకుంటే మంచిదండి. మనం పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళం అవుతాము. అలాంటి వినాయకుడిని మనం ఇంటికి తెచ్చుకొని తూర్పు దిక్కును పెట్టి ఆ వినాయకుడిని చక్కగా అలంకరించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తాలికలు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ కూడా పెట్టి ఆయనకు సంబంధించిన స్తోత్రాలను స్తుతించి సంతృప్తి పరిచిన తర్వాత మీకున్న కోరికలు కానీ సమస్యలు కానీ ఆయనకు చెప్పుకొని పూజ మొత్తం పూర్తి చేసుకొని అక్కడున్న అక్షింతలను మన తల మీద వేసుకుని పూజను ముగించాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చి చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు వీలు కుదిరితే షేర్ చేయండి. వీడియో గురించి ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.